స్గా తను ఎవరితో చేస్తున్నారో అఫీషియల్గా అయితే ఈరోజు అయితే చెప్పేశారనమాట అది ఎవరో కాదు మన కార్తికేయ మూవీతో నూట ఇరవై కోట్ల పైగా కలెక్షన్స్ కొట్టి పాన్ ఇండియా షార్గా అవతను నిఖిల్ సిద్ధార్థ్ నిఖిల్ సిద్ధార్థ్ తను తీసే మూవీస్ అన్ని జనాలు అలరించేలా ఉంటాయి ఏదో ఒక పాయింట్ అండ్ కంటెంట్ ఉండేలా చూస్తాడు ప్రతి మూవీలా అనే ప్రతి మూవీ కూడా మనం జనాలు చూడాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది స్పై మూవీలో సుభాష్ చంద్రబోస్ గురించి అయితే తను మనకు తెలియని మ్యాటర్ చెప్పాలని చూస్తున్నాడు ఇప్పుడు రామ్ చరణ్ అన్న ప్రొడ్యూసర్గా అయితే ప్యాన్ ఇండియా మూవీ అయితే తీయబోతున్నారు ఆ మూవీ నేమ్ వచ్చేసి అయితే ది ఇండియన్ హోమ్ ఇది వీర్ సర్వకర్ మీద తీస్తున్నారు అతను వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయితే అనమాట నాకైతే తన గురించి అయితే తెలియదు బట్ తను మన ఇండియన్ రివల్ రివల్యూషన్ అని అయితే తెలుస్తుంది అది కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ మూవీలో అన్ని భాషల్లో తీయడానికి అయితే చూస్తున్నారు తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం అన్ని భాషల్లో అయితే రామ్ చరణ్ గారు అయితే ఈ మూవీని తీయాలని అయితే అనుకుంటున్నారు రామ్ చరణ్ గారు తన ఫ్యామిలీతో కాకుండా బయట హీరోతో డబ్బులు పెట్టి మూవీ తీస్తున్నాడు కాబట్టి ఏదో ఒక కంటెంట్ ఉంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది ఇది సబ్జెక్ట్ ఇలాంటి అప్డేట్స్ అని వీరోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి